రాష్ట్రంలో సగటున రోజుకు ఇద్దరు రైతుల ఆత్మహత్య. అన్నదాతల బలవన్ మరణాల్లో తెలంగాణకు నాలుగో స్థానం. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ తర్వాత మన రాష్ట్రమే. మరి రైతు ప్రభుత్వమేనా? కేసీఆర్ రైతు అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్ అంటున్నావు కదా, మరి రైతుల ఉసురు, రైతు ఉసురు, ఈ రైతు ఉసురు ఎవరికి తలగాలి? రైతు ఉసురు కేసీఆర్ కుటుంబానికి తలగాలి. రైతు ఉసురు అన్నదాతల బలవన్ మరణాల్లో తెలంగాణ నాలుగో స్థానం. మనం నెంబర్ వన్ అంటే కదా మరి వ్యవసాయంలో. మరి నెంబర్ వన్ ఉన్న రాష్ట్రంలో రైతులు రోజుకిద్దరు రైతులు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు? రోజుకిద్దరు రైతులు చచ్చిపోతా ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో పెద్ద రైతు ఎందుకు చచ్చిపోతాడు? ఏ కష్టం వస్తలేదు ఎందుకు? పెద్ద రైతుకే ఫస్ట్ రావాలి కదా కష్టం. ఏ ఆ రైతుకి ఎందుకు వస్తలేదు కష్టం? ఈ రైతులకి ఎందుకు వస్తా ఉంది? ఆ రైతు కోట్లు వండిస్తున్నాడు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ తర్వాత మన రాష్ట్రమే. ప్రభుత్వ లెక్కల ప్రకారం 8 ఏళ్లలో 6557 మంది బలి. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 6557 మంది రైతులు చచ్చిపోయారు. అనధికారికంగా మరో 25% మరణాలని అంచనా. గత 11 నెలల్లో ప్రాణాలు తీసుకున్న మరో 512 మంది. పంట నష్టం, రుణమాఫీ, కౌలు సమస్యలు ప్రధాన కారణం. అన్నదాతల ఆత్మహత్యలో 80% మంది కౌలు రైతులే. పరిహారం కోసం కోట్ల చుట్టూ తిరుగుతున్న బాధితులు. 80% మంది కౌలు రైతులకు సంబంధించి ఏ చట్టం లేదు మన తాన. దొరల భూములకు దొరలకు రైతు బంధు లేదని కాకనే చెప్పేసింది క్లియర్గా. పింటాకు 15,000 ఇవ్వండి, పత్తి రైతుల డిమాండ్. ఆసిఫాబాద్లో రాస్తారకు కలెక్టరేట్ దాకా ర్యాలీ అంటూ ఇవ్వాలంటే ఏం చేయాలన్నా మీరు? 31st పూట ఈ వైన్స్ బంధాన్ని వైన్స్లో కాడి పోకుండా జనం కంట్రోల్ చేయరు. మీరు కలెక్టరేట్ కాడికి కాదు పోయి, కలెక్టరేట్లకు ఇవ్వని పోకుండా ధర్నా కాదు, వైన్స్ కాడికి ఇవ్వని పోకుండా ఆపురు చూద్దాం. సహాయ నిరాకరణ ఏరి, వైన్స్ కాడికి ఇవ్వని పోకుండా వైన్స్ ముంగట ఇవ్వడు కొనుక్కుంటా ధర్నా చేయరి. రాష్ట్రం, కేంద్రం దిగు, రాష్ట్ర ప్రభుత్వం దిగి వస్తుంది అప్పుడు. మనం చేయాల్సింది కలెక్టరేట్ల ముంగట కాదు, వైన్స్ల ముంగట ధర్నా చేయాలి. ఏమని ఇవ్వడు పోకుండా వైన్స్ కాడ ఇవ్వడు కొనుక్కుంటా అప్పుడు తెలుస్తుంది. బోర్లు ఫెయిల్ అయి పత్తి సాగులో నష్టపోయి వేర్వేరు ఘటనలు అప్పుల బాధతో 2 రైతులు ఆత్మహత్య. చూసినావు కదా, మన తన వ్యవసాయదారులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు. ఒక 10 మంది ఉన్నారు ఇప్పటి పురుగుల మంది ఆయన ఇప్పుడు పురుగుల మంది ఆయన ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉన్నారు. భగీరథ కార్మికుల సమ్మె బాట. 5 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో యోచన. రాష్ట్ర వ్యాప్తంగా 150 కోట్ల జీతాల బకాయి. జనవరి 2వ వారంలో సమ్మె కార్మికుల సన్నాహాలు. విధుల బహిష్కరణ, నీటి సరఫరా నిలిపివేతకు నిర్ణయం. భగీరథ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించని ప్రభుత్వం. 19 నెలలుగా 844 కోట్ల బిల్లులు పెండింగ్. ఇన్ని అప్పులు చేసిండు కదా, మరి బిల్లులు ఎందుకు కట్టలేదంటే తిన్నడం నా కేసీఆర్ పైకం తిన్నడు మనది అంతా. 4 లక్షల కోట్ల సొమ్ము తిన్నడు మనది. 4 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం తిన్నది మన సొమ్ము. బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ వే టు ప్రమోట్ యువర్ బిజినెస్ అండ్ బూస్ట్ యువర్ సేల్స్ 100% అట్ వెరీ లో కాస్ట్. సెండ్ షార్ట్లీ ప్రొవైడ్స్ బల్క్ ఎస్ఎంఎస్ సర్వీసెస్ అలాంగ్ విత్ ఈమెయిల్ క్యాంపెయినింగ్, వాయిస్ మెసేజ్ అండ్ డిఎల్టీ సర్వీసెస్ టు. యూ కెన్ చూస్ యువర్ ప్యాకేజ్ అకార్డింగ్ టు ది రిక్వైర్మెంట్. ఫర్ ఫర్దర్ క్వైరీస్ అండ్ డీటెయిల్స్ యూ కెన్ కాల్ అప్ ఆర్ టీమ్. సో వాట్ ఆర్ యువర్ వెయిటింగ్ ఫర్? జస్ట్ 1 కాల్ అవే టు బూస్ట్ యువర్ సేల్స్.